ఓవరాల్గా మొత్తం ఎకానమీ పార్ట్లో ఇండియన్ ఎకానమీ అనేది ఒక ప్రధానమైన భూమిక పోషిస్తున్న ఏరియా. అందుకే మనము ఇండియన్ ఎకానమీని బాగా దృష్టించి బాగా చదవాల్సి ఉంటుంది. దట్ లోతుగా అనాలిసిస్గా మనం చదవాల్సి ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాల్సి ఉంటుంది, ఎలిమినేట్ చేసే విధంగా మనం దీన్ని చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఇందులో మనకు ప్రధానంగా మనకు కొన్ని ఏరియాస్ మనం సందర్భానుసారంగా చెప్పాము, ఏది బాగా ఇంపార్టెంట్, ఏది బాగా ఇంపార్టెంట్, వాటిని మనం బాగా లోతుగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు బ్యాంకింగ్ సెక్టార్ ఉందనుకోండి, బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్బీఐ విధులు మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్బీఐలో కూడా మానిటరీ పాలసీ అది చాలా ఇంపార్టెంట్, దాని నుంచి అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ చిన్న టాపికే అడగటం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు మనం చూస్తే ఒక చిన్న టాపిక్ నిరుద్యోగం నుండి దాదాపు 6 క్వశ్చన్స్ అడిగాడు. ఆ నిరుద్యోగం అనే టాపిక్ ఎలా అడిగాడు, ఏపీ ఎకానమీ పోర్షన్ కింద అడిగేశాడు. ఇండియన్ ఎకానమీ టాపిక్ని ఏపీ ఎకానమీ పోర్షన్ కింద అడగటం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఇప్పుడు పోయినసారి ఒక క్వశ్చన్ అడిగాను, ఆంధ్రప్రదేశ్లోని శ్రామికులు ఒక రంగం నుండి మరొక రంగానికి తరలి వెళ్ళేటప్పుడు ఏర్పడే నిరుద్యోగము ఎటువంటిది అని అడిగాడు. అంటే ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ను ఏపీ ఎకానమీకి లింకప్ చేసి క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ఒక రంగం నుండి శ్రామికులు మరొక రంగానికి ఆంధ్రప్రదేశ్లో తరలి వెళ్ళినట్లయితే అటువంటి నిరుద్యోగాన్ని ఏమంటారని అడిగాడు. దాన్ని ఏమంటారంటే సంగృష్ట నిరుద్యోగిత అంటాం. మనము నిరుద్యోగం అనే చాప్టర్ చెప్పినప్పుడు ఈ విషయం చెప్పాం, ఒక రంగం నుంచి మరొక రంగానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక వృత్తి నుండి మరొక వృత్తికి శ్రామికులు తరలి వెళ్ళేటప్పుడు తాత్కాలికంగా ఒక నిరుద్యోగం ఏర్పడుతుంది. దాన్నే సంగృష్ట నిరుద్యోగిత, అలాగే ఒరిపిడి నిరుద్యోగిత, ఒత్తిడి నిరుద్యోగిత అని కూడా పిలవడం జరుగుతుంది. అది ఇండియన్ ఎకానమీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. కానీ అడిగింది మాత్రం ఏపీ ఎకానమీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్ను ఏపీ ఎకానమీ కూడా లింకప్ చేసి వాడు క్వశ్చన్స్ రేజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే మనము 1991 రిఫార్మ్స్, ఇది ఏరియా చిన్నది కానీ ఎక్కువగా ఇందులో నుంచి 2-3 క్వశ్చన్స్ ఈజీగా అడగటం జరుగుతుంది. అలాగే ఇంకా మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ విధానం, ఈ వ్యవసాయ విధానం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ అవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రైస్ సిస్టమ్ అని ఉంటుంది, వ్యవసాయ ధరల విధానం. ఇందులో సింపుల్ 2-3 క్వశ్చన్స్ ఈజీగా అడగటం జరుగుతుంది. అలాగే గ్రోత్ థిరీస్లో సింపుల్గా రోస్టో, వృద్ధి దశలు, సంతులిత అసంతులిత సిద్ధాంతం ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో చిన్న టాపిక్స్ కానీ 3-4 క్వశ్చన్స్, ఇంకా వీలైతే 5 క్వశ్చన్స్ అట్లా అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణంలో పర్టికులర్గా ఆ యొక్క కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. పోయినసారి ద్రవ్యోల్బణ విరామము అనే క్వశ్చన్ అడిగాడు. ద్రవ్యోల్బణ విరామము అంటే ఏంటి అని, ద్రవ్యోల్బణ విరామము అలాగే ప్రతి ద్రవ్యోల్బణ విరామము అని దాని మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం. ద్రవ్యోల్బణ విరామం అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేదాన్ని ద్రవ్యోల్బణ విరామము అంటాం. అలా కాకుండా సమిష్టి సప్లై ఎక్కువగా ఉన్నట్లయితే సమిష్టి డిమాండ్ కంటే దాన్ని ప్రతి ద్రవ్యోల్బణ విరామము అని పిలవటం జరుగుతుంది. ఇలా ఇంకా ద్రవ్యోల్బణ పందా అంటాడు. ద్రవ్యోల్బణ పందా అంటే ధరలు పెరిగేలా ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయటం, అలాగే ప్రతి ద్రవ్యోల్బణ పందా అంటే ధరలు తగ్గేలా ప్రభుత్వం కృషి చేయటం. ఇలా మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎనలటికలీగా దాన్ని మనం అధ్యయనం చేస్తే ఓవరాల్గా మనం మొత్తం ఈ ఎకానమీ పార్ట్నే క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీ పార్ట్ని మనం బాగా లోతుగా అధ్యయనం చేసి చదవాల్సి ఉందని మనం ఒకసారి గమనించాలి. అలాగే ఇప్పుడు కంటిన్యూషన్లో ఇండియన్ ఎకానమీ టాపికే జాతీయ ఆదాయం అని ఉంది. ఈ జాతీయ ఆదాయాన్ని ఈ సిలబస్లో ఏపీ ఎకానమీ కింద ఫ్రేమ్ చేయడం జరిగింది. జాతీయ ఆదాయ భావనలు, వీటిని కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని పిలవటం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకు 4 రకాల భావనలు ఉంటాయి జాతీయ ఆదాయం. అందులో మొదటిది చూస్తే జిఎన్పి. ఈ జిఎన్పి విలువను ఏ విధంగా రాస్తామంటే దానికి ఈక్వేషన్ ఉంది, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. దీన్నే జిఎన్పిగా పిలవటం జరుగుతుంది. జిఎన్పి అంటే అర్థం ఏమిటంటే స్థూల జాతీయ ఉత్పత్తి, గ్రాస్ నేషనల్
గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ దీన్ని స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. సో ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ను ఈ విధంగా మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తము ఇన్కమే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లేదా స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు. సో ఒక దేశంలో జరిగే సి అంటే కన్జంప్షన్ అని, సి అంటే కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ మనం సి అంటే కన్జంప్షన్ వినియోగం, ఒక దేశంలో జరిగే మొత్తం వినియోగ వ్యయం. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, దీన్ని మనం పెట్టుబడి అంటాం, ఒక దేశానికి చెందిన జరిగే మొత్తం పెట్టుబడి. జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయము. అలాగే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు అని, ఎగుమతులు. ఈ అంటే సారీ ఎం అంటే ఇంపోర్ట్స్ అని, దిగుమతులు. ఎం అంటే దిగుమతులు. ఆర్ అంటే రిసీట్స్ అని, రిసీట్స్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం, ఇతర దేశాల నుండి వచ్చే ఆదాయం. పి అంటే పేమెంట్స్, అంటే ఇతర దేశాలకు చేసే చెల్లింపులు, ఇతర దేశాలకు చేసే చెల్లింపులు. వీటన్నిటి మొత్తమే జిఎన్పి. సో ఈ ఆర్ మైనస్ పి అనేది ఇతర దేశాలకు చెందిన అంశం అన్నమాట. ఇతర దేశాల నుంచి ఒక దేశానికి వచ్చే ఆదాయము, ఇతర దేశాలకు చేసే చెల్లింపులు. దీన్ని పర్టికులర్గా ఈ విధంగా పేర్కొంటారు, ఎన్ఎఫ్ఐఏ అని కూడా పిలుస్తారు. ఆర్ మైనస్ పిని ఎన్ఎఫ్ఐఏ అని కూడా పిలుస్తారు. ఎన్ఎఫ్ఐఏ అంటే అర్థం ఏమిటంటే నెట్ ఫ్యాక్టర్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దీన్ని నికర విదేశీ కారక ఆదాయం అంటారు, నికర విదేశీ కారక ఆదాయము అంటారు. అంటే ఇతర దేశాలకు మనం ఎంత చెల్లింపు చేస్తున్నాం, ఇతర దేశాల నుంచి మనకెంత వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేయగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నికర విదేశీ కారక ఆదాయం, దాన్ని ఆర్ మైనస్ పి అంటాం, దాన్ని ఎన్ఎఫ్ఐఏ అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ విధంగా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో ఒక దేశానికి చెందిన వినియోగ వ్యయము, ఒక దేశానికి చెందిన పెట్టుబడి వ్యయము, ఒక దేశానికి చెందిన ప్రభుత్వ వ్యయము, ఒక దేశానికి చెందిన ఎగుమతులు, ఒక దేశానికి వచ్చే దిగుమతులు, ఒక దేశానికి ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయము, ఆ దేశం ఇతర దేశాలకు చేసే చెల్లింపులు, ఈ మొత్తాన్ని కలిపి ఒక మొత్తంగా చెప్పినట్లయితే దాన్ని జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి, ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏమిటంటే స్థూల జాతీయ ఉత్పత్తి అన్నాం కదా. జాతీయ అంటే ఒక దేశానికి చెందిన జాతీయులు ఎక్కడన్నా ఉండివ్వండి, వారు సృష్టించే ఆదాయం అంతా ఇందులో కౌంట్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. వారు ఇంగ్లాండ్లో ఉండి, జర్మనీలో ఉండి, జపాన్లో ఉండి, అమెరికాలో ఉండి, ఎక్కడన్నా ఉండి, ఒక దేశానికి చెందిన జాతీయులు సంపాదించే ఆదాయం అంతా ఇందులో కౌంట్ అవుతుంది అని గమనించాలి. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశానికి చెందిన సంస్థలు వ్యక్తుల ఆదాయం ఇతర దేశాల్లో కూడా రన్ అవుతూ ఉంటే ఆదాయం కూడా ఇందులో కౌంట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు భారతదేశానికి చెందిన రిలయన్స్ గ్రూప్ లేదా అంబానీ లేదా విప్రో గ్రూప్ లేదా టాటా గ్రూప్ వాళ్ళు ఇతర దేశాల్లో సంస్థలు ఉన్నట్లయితే అక్కడ ఆ సంస్థలకు వచ్చే ఆదాయం కూడా ఇక్కడ జిఎన్పిలో కౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశానికి చెందిన ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, వారు సంపాదించే ఆదాయం అంతా కూడా ఇందులో కౌంట్ అవ్వటం జరుగుతుంది అని మనం గమనించాలి. దాన్నే మనము ఇతర దేశాల నుంచి వచ్చే రిసీట్స్ మనం ఇతర దేశాలకు చేసే చెల్లింపు. అలాగే మనం ఇతర దేశాలకు కూడా చెల్లింపులు చేయటం జరుగుతుంది, వాటన్నిటి మనం పేమెంట్స్ అని చెప్తాం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్నే ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా జిఎన్పిని కౌంట్ చేయటం జరుగుతుంది.
అలాగే ఈ భావనలలో, ఈ జాతీయ ఆదాయ భావనలో మరొక భావన జీడిపి. జీడిపి దీన్ని మనం ఏమంటామంటే గ్రాస్ డొమెస్టిక్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. దీన్ని మనము స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే అర్థం ఏమిటంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే వస్తు సేవల ఉత్పత్తి యొక్క అంతిమ విలువను జీడిపిగా పరిగణించడం జరుగుతుంది. ఒక దేశ సరిహద్దు లోపల అని గుర్తుంచుకోవాలి. డి అంటే డొమెస్టిక్, అంటే దేశీయంగా అని. ఒక దేశ సరిహద్దు లోపల జరిగే మొత్తం ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన అంతిమ విలువను గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఇందులో మనం చూస్తే ఇందులో ఏ అంశాలు వస్తాయి, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం వస్తుంది. ఎక్స్ మైనస్ ఎం అంటే ఇంటర్నల్గా జరిగే ఎగుమతులు మరియు దిగుమతులు అని అర్థం. సో ఒక దేశంలో జరిగే మొత్తం వినియోగ వ్యయము, సి అంటే కన్జంప్షన్, అలాగే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే మొత్తం పెట్టుబడి వ్యయము, ఒక దేశ సరిహద్దు లోపల జరిగే మొత్తం ప్రభుత్వ వ్యయము, అలాగే ఒక దేశానికి చెందిన ఇంటర్నల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, వీటన్నిటి యొక్క మొత్తం విలువనే మనము జాతీయ ఆదాయములో జీడిపిగా పరిగణించడం జరుగుతుంది. దీన్నే డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, ఒక దేశ సరిహద్దు లోపల జరిగే మొత్తం ఆదాయము. కాబట్టి ఈ జీడిపిని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఒక దేశ సరిహద్దుల లోపల జరిగే మొత్తం ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించిన ఏరియా అనమాట జీడిపి. అందువల్ల దీన్ని ఏ విధంగా రాసుకుంటే విదేశాలకు సంబంధించిన ఇన్కమ్ ఇందులో యాడ్ అవ్వటం జరగదు. కాబట్టి జీడిపి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐ అని రాయొచ్చు కదా. ఇంతకుముందే మనం చెప్పాం, ఏం చెప్పాం, జిఎన్పిలో ఏం యాడ్ అవుతుంది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది యాడ్ అవుతుంది. కానీ జీడిపిలో ఏమేమి యాడ్ అవుతుంది, జీడిపిలో ఏమి మినహాయించబడుతుంది, ఇతర దేశాలకు సంబంధించిన ఆదాయము, ఇతర దేశాలకు చేసే చెల్లింపుల విలువ ఇందులో మినహాయించబడటం జరుగుతుంది అన్నమాట. అందువల్ల మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తున్నామంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్, జిఎన్పిలో నుండి ఇది మినహాయించగా ఇది వస్తుంది అన్నమాట. ఎందుకంటే జీడిపిలో ఇతర దేశాలకు సంబంధించిన ఆదాయము ఉండదు కాబట్టి, ఇతర దేశాలకు చెందే ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం ఉండదు, ఇతర దేశాలకు చేసే చెల్లింపులు కూడా ఉండవు. దాన్నే మనము ఆదాయ చెల్లింపులు పోంగా ఉన్న మొత్తం వాల్యూను నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్గా మనం పిలవటం జరుగుతుంది. ఆ విధంగా ఈ జీడిపి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ లేదా ఆర్ మైనస్ పి, ఆర్ మైనస్ పి రిసీట్స్ అండ్ పేమెంట్స్. ఇదేంది, దేశీయ భూభాగ సరిహద్దు లోపల జరిగేది అంటే దేశీయ భూభాగ సరిహద్దులో ఇతర దేశాల కంపెనీలు, ఇతర దేశస్తులు సంపాదిస్తున్న ఆదాయం కూడా కౌంట్ అవ్వటం జరుగుతుందని మనం గుర్తించాలి. అయితే మన దేశానికి చెందిన ఇతర మన దేశానికి చెందిన సంస్థలు కానీ వ్యక్తులు కానీ సంపాదించే ఆదాయం కౌంట్ కాదు అని మనం ఇక్కడ గుర్తించాలి. సో జీడిపి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ లేదా ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ జీడిపి, ఇట్లా ఏం రాయచ్చు. ఎన్ఎఫ్ఐఏ ఈక్వల్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ జీడిపి కూడా రాయచ్చు. అలాగే ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఇది శూన్యంగా ఉంది, జీరోగా ఉంది, అప్పుడు వాట్ అబౌట్ జిఎన్పి అండ్ జీడిపి అని క్వశ్చన్ అడుగుతాడు. నికర విదేశీ కారక ఆదాయము శూన్యముగా ఉంది లేదా నికర విదేశీ కారక ఆదాయము అంటే ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయము, దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయము సమానంగా ఉంది, లేదా ఇతర దేశాల నుంచి మనకు వచ్చే ఆదాయము ఇతర దేశాలకు చేసే చెల్లింపులు సమానంగా ఉన్నాయి, అప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, సున్నాగా ఉంటుంది. అటువంటి స్థితిలో జిఎన్పి జీడిపి ఎలాగుంటాయి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు జిఎన్పి ఈక్వల్ టు జీడిపి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ సున్నా అయినప్పుడు జిఎన్పి అనేది జీడిపికి సమానంగా ఉంటుంది. అలాగే ఇంకా క్వశ్చన్ అడుగుతాడు,
నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ధనాత్మకం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ధనాత్మకంగా ఉన్నప్పుడు జిఎన్పి జీడిపి పొజిషన్ ఎలా ఉంటుంది అప్పుడు మనం గమనించాలి. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ధనాత్మకంగా ఉన్నప్పుడు జిఎన్పి ఈజ్ గ్రేటర్ దాన్ జీడిపి. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ధనాత్మకంగా అంటే సర్ప్లస్ ఉంది అన్నమాట, మిగులు ఉంది. అప్పుడు జిఎన్పి అనేది జీడిపి కంటే సాధారణంగా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఎందువలన ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయము ఎక్కువగా ఉంది కాబట్టి జిఎన్పి ఇతర దేశాలకు చెందిన ఆదాయం కూడా ఇందులో కలిసి ఉంటుంది కాబట్టి ఇది దేశీయంగా లభించే ఆదాయం కంటే సాధారణంగా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో సర్ప్లస్ ఉంది కాబట్టి. అలాగే ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకంగా ఉందనుకుందాం, అంటే ఎన్ఎఫ్ఐలో లోటు ఉంది, అంటే ఒక దేశం ఇతర దేశాలకు చేసే చెల్లింపులు ఎక్కువ ఉన్నాయి వచ్చే ఆదాయం కంటే. అటువంటి పరిస్థితుల్లో జిఎన్పి జీడిపి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది అని చూస్తే అప్పుడు జిఎన్పి ఈజ్ లెస్ దాన్, అంతే కదా, ఈ నికర విదేశీ కారక ఆదాయములో రుణాత్మకత ఉంది, అంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం కంటే ఆ దేశం చేసే చెల్లింపుల పరిమాణమే ఎక్కువగా ఉంది. అలాంటి స్థితిని మనం రుణాత్మక స్థితి, డెఫిసిట్ కండిషన్ అంటాం. అటువంటి సమయంలో జిఎన్పి అనేది జీడిపి కంటే తక్కువగా ఉంటుంది అని మనకు దీన్ని బట్టి అర్థమవటం జరుగుతుంది. ఈ విధంగా జీడిపిని మనము ఈ విధంగా కౌంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదొక కాన్సెప్ట్. అలాగే మరొక కాన్సెప్ట్ ఎన్ఎన్పి. మనం ఫస్ట్ జిఎన్పి చూసాం, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ చూసాం. ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్లో నుండి ఆ పర్టికులర్ సంవత్సరంలో ఏర్పడిన తరుగుదలను మినహాయించగా వచ్చేదే ఎన్ఎన్పి. అంటే తరుగుదల అంటే ఇప్పుడు యంత్రాల్లో తరుగుదల ఏర్పడుతుంటుంది, ఒక సంవత్సరంలో అంతా అనేక రకాల డెఫిషియన్సీ ఏర్పడుతూ ఉంటాయి, వాటన్నిటి మొత్తాన్ని ఇందులో నుంచి రిమూవ్ చేయగా ఇది వస్తుంది అన్నమాట. సో ఎన్ఎన్పి ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డి. డి అంటే డిప్రిసియేషన్ అని, డిప్రిసియేషన్ దీన్నే తరుగుదల లేదా అరుగుదల అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ డీనే మరొక మాటలో కూడా రాస్తారు, డీనే మరొక విధంగా కూడా రాసుకోవచ్చు, జిఎన్పి మైనస్ సిఎఫ్సి, కంజంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. కంజంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ దీన్ని స్థిర మూలధన వినియోగం అంటారు. ప్రీవియస్గా క్వశ్చన్ అడిగాడు తరుగుదలని ఇవ్వకుండా తరుగుదల స్థానంలో ఇట్లా అడిగాడు అనమాట. సో తరుగుదలనే కంజంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. కంజంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ స్థిర మూలధన వినియోగము అంటాం. స్థిరం మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం, మూలధనాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయని, చరమూలధనము స్థిర మూలధనం అని చెప్పాం. చరమూలధనం అంటే ఎవరు, శ్రామికులు, ముడి పదార్థాలు ఇటువంటి వాటిని మనం చరమూలధనం అంటాం. స్థిర మూలధనం అంటే ఉత్పత్తిలో దీర్ఘకాలికంగా కొనసాగించి ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే ఉత్పత్తి కారకాలను ఏమంటారంటే స్థిర మూలధనం అంటాం. ఉత్పత్తిలో దీర్ఘకాలికంగా ఉపయోగించి ఉత్పత్తిని సృష్టించడానికి స్థిరంగా ఉపయోగపడే కారకాలను ఏమంటామంటే మనం స్థిర మూలధనం అంటాం. ఉదాహరణకు భవనాలు, అలాగే యంత్రాలు, యంత్ర పరికరాలు, వీటిని మనం ఏమంటామంటే స్థిర మూలధనం అంటాం. అయితే ఈ స్థిర మూలధనాన్ని మనం ఉపయోగించేటప్పుడు అందులో అరుగుదల ఏర్పడటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక యంత్రం యొక్క విలువ 100,000 రూపాయలు అనుకుందాం, దాని యొక్క లైఫ్ స్పాన్ 10 ఇయర్స్ అనుకుందాం. మరి ఒక సంవత్సరం గడిచిన తర్వాత యంత్రం యొక్క వాల్యూ ఎంత అవుతుంది, అందులో 10% కోల్పోవడం జరుగుతుంది. యంత్రం యొక్క విలువ 100,000 రూపాయలు, దాని యొక్క లైఫ్ స్పాన్ జీవితకాలం ఎంత, యంత్రానికి జీవితకాలం 10 సంవత్సరాలు. కాబట్టి ఒక సంవత్సరం గడిచిందంటే యంత్రం యొక్క విలువ ఎంత ఉంటుంది, 10% కోల్పోవడం వల్ల 90,000 ఉంటుంది అనమాట. సో ఆ 10%ను మనం ఏమంటామంటే డిప్రిసియేషన్ లేదా తరుగుదల లేదా అరుగుదల అని పిలవటం జరుగుతుంది అనమాట. కాబట్టి నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే దీన్ని మన తెలుగులో నికర జాతీయ ఉత్పత్తి అంటారు. నికర జాతీయ ఉత్పత్తి నెట్ నేషనల్
ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, నికర జాతీయ ఉత్పత్తి. ఈ నికర జాతీయ ఉత్పత్తిని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, జిఎన్పిలో నుండి పర్టికులర్గా ఆ సంవత్సరంలో ఏర్పడిన తరుగుదలను మినహాయించే వచ్చేదే ఎన్ఎన్పి. మనకు ఒకటే కొండ గుర్తు, నెట్ అంటే నికర అని, అంటే అందులో అరుగుదల తరుగుదల పోగా ఒరిజినల్గా ఎంతైతే ఉందో దాని వాల్యూ, ఆ ఒరిజినల్ వాల్యూనే మనం నికర అంటే. ఇప్పుడు మనకు స్థూల విలువ నికర విలువ అని ఉంటుంది, స్థూల విలువ నికర విలువలో మినహాయించగా పోయిన అమౌంట్ అంతని తొలగించి ఒక పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నికర అని పిలుస్తాం. ఉదాహరణకు మనకు జీతాలు కూడా మనం గమనిస్తే స్థూల జీతము, గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అని ఉంటుంది. స్థూల జీతంలో ఒక వ్యక్తికి వచ్చే మొత్తం ఇన్కమ్ ఉంటుంది, దాంట్లో డిడక్షన్స్ పోతాయి, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్ ఇవన్నీ రకరకాలు పోతాయి. ఆ పోగా వచ్చిన చేతిలోకి వచ్చే అమౌంట్ని ఏమంటామంటే మనము నికర ఆదాయము లేదా నికర జీతము అంటాం. అలాగే ఉత్పత్తిలో కూడా ఉత్పత్తికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి తరుగుదలు ఏర్పడుతుంటే వాటన్నింటిని మినహాయించగా వచ్చిన దాన్ని నికర అంటాం, నికర జాతీయ ఉత్పత్తి అంటాం. దీన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఎన్ఎన్పి, ఎన్ఎన్పిని ఏ విధంగా రాసుకోవచ్చు, జిఎన్పి మైనస్ డి కాబట్టి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి మైనస్ డి ఆర్ సిఎఫ్సి ఫిక్స్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ సిఎఫ్సి ఆర్ సిఎఫ్సిగా మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇది ఒక కాన్సెప్ట్ అనమాట జాతీయ ఆదాయానికి సంబంధించి. అలాగే ఎన్డిపి, ఎన్డిపి దీన్నే నికర దేశీయ ఉత్పత్తి అంటారు, నికర దేశీయ ఉత్పత్తి. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనం ఇంతకుముందు చూసాం కదా జీడిపి అని. సో ఎన్ఎన్పి అంటే జీడిపిలో తరుగుదల, జిఎన్పిలో తరుగుదల పోగా వచ్చేది, ఎన్డిపి అంటే జీడిపిలో తరుగుదల పోగా వచ్చేది అని. సో నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏ విధంగా రాసుకోవచ్చు మనము సింపుల్గా, జీడిపి మైనస్ డిప్రిసియేషన్ ఆర్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని కూడా రాసుకోవచ్చు, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, లేదా ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి అని రాసుకోవచ్చు కదా, ఇలా అయినా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఎన్ఎన్పిని ఎన్డిపిని మనము ఈ విధంగా మెజర్ చేయొచ్చు అన్నమాట. సో ఇందులో కూడా తరుగుదల తీసివేయగా వచ్చే అమౌంటు, ఇందులో కూడా తరుగుదలగా తీసివేయగా వచ్చే అమౌంటు, దీన్ని మనము పర్టికులర్గా ఈ కాన్సెప్ట్స్ రూపంలో చూడవచ్చు అన్నమాట. ఈ విధంగా జీడిపి నుండి తరుగుదలను మినహాయించక వచ్చేదే ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అలాగే జిఎన్పిలో నుండి తరుగుదలు మినహాయించకొచ్చేదే నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఈ విధంగా జాతీయ ఆదాయంలో ఈ నాలుగు భావనల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని గణించడం జరిగింది, జిఎన్పి, జీడిపి, అందులో నుండి తరుగుదలు తీసివేస్తే జిఎన్పిలో నుండి తరుగుదలు తీసివేస్తే మళ్ళీ ఎన్ఎన్పి వస్తుంది, ఆ జీడిపిలో నుండి తరుగుదలు తీసేస్తే ఎన్డిపి వస్తుంది. ఈ ఎన్డిపి మనం మళ్ళీ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఉదాహరణకు ఇప్పుడు ఎన్ఎన్పి ప్లస్ డిప్రిసియేషన్ ఏంటి అని అడుగుతుంది, ఎన్ఎన్పి ప్లస్ డిప్రిసియేషన్ ఇస్ ఈక్వల్ టు జిఎన్పి అంతే కదా. ఎన్ఎన్పికి తరుగుదలను కలిపితే ఏమొస్తుంది, జిఎన్పి వస్తుంది, జిఎన్పిలో నుండి తరుగుదలను తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. అలాగే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సింపుల్ ఏ విధంగా రాసుకోవచ్చు, ఎన్డిపి ప్లస్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు జీడిపి, ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, ఎన్డిపి ఈక్వల్ టు ఎన్డిపి ప్లస్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు జీడిపి, ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా
జాతీయ ఆదాయ భావనల్లో ఈ నాలుగు రకాల కాన్సెప్ట్స్ని మనము అధ్యయనం చేయడం జరుగుతుంది. జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి ఆధారంగా జాతీయ ఆదాయాన్ని మెజర్ చేసి చూడటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము ఈ జాతీయ ఆదాయ భావనను నాలుగు రకాలుగా చెప్పాం కదా, జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి. ఈ నాలుగు రకాల భావనలు కూడా రెండు రకాల ధరల ఆధారంగా కౌంట్ చేయడం జరుగుతుంది. అవేంటంటే, ఒకటి మార్కెట్ ధరలు, రెండు కారక ధరలు. మార్కెట్ ధరలు, మార్కెట్ ప్రైసెస్ అంట. అలాగే వీటిని ఫ్యాక్టర్ ప్రైసెస్ ఆర్ ఫ్యాక్టర్ కాస్ట్ అని కూడా అంటారు. ఎఫ్సి ఆర్ ఎఫ్ఈ అని కూడా అంటారు, ఫ్యాక్టర్ కాస్ట్. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ యొక్క భావనను రెండు రకాల ధరల ఆధారంగా కౌంట్ చేస్తారు, మార్కెట్ ధరలు, ఫ్యాక్టర్ ధరలు. అంటే అర్థం ఏమిటంటే, ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని యొక్క విలువ ఎంత అని చెప్పడాన్ని ఏమంటే మార్కెట్ ధరలు అంటారు. ఒక వస్తువు మార్కెట్లోకి రాలేదు, ఇంకా ఉత్పత్తి అయ్యి రెడీగా ఉంది, దాన్ని ఏమంటే కారక ధరలు అంట. ఉదాహరణకి పెన్ను ఉందమ్మా, ఈ పెన్ను ఉత్పత్తి చేయబడింది, ఉత్పత్తి చేయబడి దీని యొక్క ఉత్పత్తి వ్యయం 12 రూపాయలు అనుకుందాం. ఈ 12 రూపాయలు వ్యయం కలిగిన ఈ పెన్ను యొక్క ధరను మనం 12 రూపాయలు అని చెప్తున్నాం కదా, అలా చెప్పడాన్ని ఏమంటే కారక ధరలు అంటాం. అంటే ఇది ఉత్పత్తి అయి రెడీగా ఉంది అమ్మబట్టడానికి, ఇంకా అమ్మకానికి వెళ్ళలే, మార్కెట్లోకి వెళ్ళలే, కాబట్టి దీని యొక్క ధర 12 రూపాయలు అని చెప్పి ఈ మార్కెట్, ఈ యొక్క పెన్నే మార్కెట్లోకి వెళ్ళి మార్కెటింగ్ చేయబడాలంటే ఈ పెన్నును ఉత్పత్తి చేసిన ఉత్పత్తిదారుడు గవర్నమెంట్కు ట్యాక్స్ చెల్లించాలి, అమ్మకం పన్ను చెల్లించాలి, దాన్ని వ్యాట్ అంటాం, లేదా ఎక్సైజ్ ట్యాక్స్ అన్న చెల్లించాలి. ఏదైతే అది ఎక్సైజ్ ట్యాక్స్ అని అమ్మకం పన్ను, వీటిని వ్యాట్ రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఈ విధంగా ఈ పెన్ను మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఈ పెన్ను ఖరీదు 15 రూపాయలు అయిందనుకుందాం, దాన్ని ఏమంటే మార్కెట్ ధర అంటాం, మార్కెట్ ధర అని పిలవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు నా ఈ చెప్పిన ఈ నాలుగు కాన్సెప్ట్లలో జిఎన్పి మార్కెట్ ప్రైస్లో చెప్పేటప్పుడు ఆ మార్కెట్ ప్రైస్కు ఏమి యాడ్ అవుతాయి, ఏమి తీసివేయబడతాయి అని మనకు క్వశ్చన్ అడగటం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఈ మార్కెట్ ధరలకు సంబంధించి, కారక ధరలకు సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి పరోక్ష పన్నులు, రెండోది సబ్సిడీలు అని ఉంటాయి. ఉదాహరణకు ఈ పెన్ను చాలా ప్రజాప్రాముఖ్యం కలిగిన వస్తువు అనుకుందాం, అయితే హఠాత్తుగా దీని యొక్క వ్యయం పెరిగిపోయింది, 12 రూపాయల నుంచి 15 రూపాయలకు పెరిగింది. కానీ మార్కెట్లో దీన్ని కొనడానికి ఎంతకు సిద్ధపడరు ప్రజలు, 15 రూపాయలకే కొనడానికి సిద్ధపడుతుంది, అంతకంటే మించి కొనడానికి సిద్ధపడలేదు, ఎందుకంటే అట్లా కల్టివేట్ అయ్యారు. ఈ పెన్ను 15 రూపాయలకి కొనడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ అనుకోకుండా ఏమైందంటే ఈ పెన్ను యొక్క ఉత్పత్తి విలువ పెరిగింది, 15 రూపాయలు అయిపోయింది, ఇంకా లాభం రాదు కాబట్టి ఉత్పత్తి దాడు ఉత్పత్తి చేస్తాడా, ఉత్పత్తి చేయడు. అటువంటి స్థితిలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, బాబు ఈ పెన్ను చాలా ప్రజాప్రాముఖ్యం కలిగిన వస్తువు కాబట్టి నువ్వు ఈ పెన్నును ఉత్పత్తి చేయి, నీకు 15 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నావు, 15 రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నావు, మేము నీకు కొంత సబ్సిడీ ఇస్తాం, ఇంకొక 3 రూపాయలు నీకు సబ్సిడీ ఇచ్చేస్తాము, ఆ 3 రూపాయలు సబ్సిడీ తీసుకొని నువ్వు పెన్నును ఉత్పత్తి చేయి అని చెప్తున్నాను. కాబట్టి 3 రూపాయలు సబ్సిడీ ఇచ్చినప్పుడు అతనికి ఒరిజినల్గా ఈ పెన్ను 15 రూపాయలు అవుతుంది, గవర్నమెంట్ నుంచి 3 రూపాయలు వస్తుంది, అప్పుడు ఒరిజినల్గా ఎంత పన్నట్టు ఖర్చు, 12 రూపాయలే పన్నట్టు. కానీ దీనికి మార్కెట్లో దీని వాల్యూ ఎంత ఉంది, 15 రూపాయలే ఉంది. కాబట్టి సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క పెన్ను మార్కెట్ ధరల్లో 15 రూపాయలే ఉంది, కానీ దీన్ని ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, 18 రూపాయలు ఖర్చు అవుతుంది అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎందుకు 15 రూపాయలు అయిపోయింది, 15 రూపాయలు అయిన ఈ యొక్క పెన్ను వాల్యూను ఉత్పత్తి చేయాలంటే ఉత్పత్తిదానికి బర్డన్గా ఉంది, కాబట్టి గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, ఆ సబ్సిడీని మినహాయించగా వచ్చేదే ఫ్యాక్టర్ కాస్ట్ అనమాట. కాబట్టి ఉత్పత్తిదారునికి ఒరిజినల్గా ఈ పెన్ను ఎంతకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది, ఆ 3 రూపాయలు తీసుకోవడం వలన 12 రూపాయలకే ఖర్చు చేయడానికి అవకాశం ఏర్పడటం జరిగింది. అందువలన ఇక్కడ ఏం మినహాయించబడుతుంది, సబ్సిడీ అనేది మినహాయించబడుతుందని మనం గమనించాలి. మనం సింపుల్గా ఒక ఈక్వేషన్ వేస్తే మనకు ఈజీగా అర్థమవటం జరుగుతుంది. ఉదాహరణకు మార్కెట్ ధరలు జాతీయ ఆదాయం చూద్దాం ముందు. ఇప్పుడు మనం చెప్పాం కదా జీడిపి
క్వశ్చన్ ఏమడుగుతుంటే జీడిపి మార్కెట్ ధరలలో అంటాడు. జీడిపి మార్కెట్ ధరలలో అంటాడు. జీడిపి మార్కెట్ ధరలలో దాని యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది అని చెప్తే మనం ఇంతకుముందు ఈక్వేషన్ లెక్క సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. సరే ఈ వాల్యూను మార్కెట్ ధరలలో మనం చెప్తే దీనికి ఏమి యాడ్ అవుతుందంటే ఐటీ, అది ఇన్ని ఇట్లా రాయాలి ఐటీ, అలాగే మైనస్ సబ్సిడీ. దీని ఈక్వేషన్ ఇది అన్నమాట. మార్కెట్ ధరలలో స్థూల దేశీయ ఉత్పత్తిని మనం గణించేటప్పుడు ఈ విధంగా రాస్తాం. ఎందువలన ఇక్కడ ఐటీ అంటే అర్థం ఏమిటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని, పరోక్ష పన్నులు. మరి ఇప్పుడు మార్కెట్ ధరలో దీని యొక్క వాల్యూ ఎంత అని చెప్పాము మనము, 15 రూపాయలు అని చెప్పాం. దీని ఖర్చు ఎంత అని చెప్పాము, 12 రూపాయలు అని చెప్పాం. సరే, సో ఇక్కడ ఈ యొక్క 12 రూపాయలు ప్లస్ 3 రూపాయలు పన్ను ప్రభుత్వానికి కట్టడం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత, 15 రూపాయలు. ఒకవేళ సబ్సిడీగా ఉన్నట్లయితే దాన్ని మినహాయించడం జరుగుతుంది. అంటే మార్కెట్లో ఈ యొక్క వస్తువును కొనడానికి 15 రూపాయలకు ఇష్టపడటం జరుగుతుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఈ వస్తువు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి దానికి ఎక్కువగా ఖర్చు అవుతుంది అనుకుందాం, ఉదాహరణకు 18 రూపాయలు అవుతుంది అనుకుందాం, ఏది ట్యాక్స్తో కూడా కలిపి, అతను కట్టే ట్యాక్స్తో కూడా కలిపి ఇది ఉత్పత్తి చేయడానికి ఎంత అవుతుంది, 18 రూపాయలు అవుతుంది అనుకుందాం. ఈ అడిషనల్ 3 రూపీస్ని చూడండి, అదిని ఆ అమౌంట్ను ప్రభుత్వం ఏం చెప్తుందంటే గవర్నమెంట్ మేము భరిస్తాం బాబు, నువ్వైతే ఉత్పత్తి కంటిన్యూ చేయని చెప్తుంది. అలా సబ్సిడీ ఒకవేళ 3 రూపీస్ ఇచ్చినట్లయితే దాన్ని మినహాయించడం జరుగుతుంది. ఏది ఇన్ కేస్ ఇచ్చినట్లయితే, అలా ఒకవేళ ఏది ఈ యొక్క వస్తువు ధర పెరిగినప్పుడు, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఒక వస్తువు 12 రూపాయలు ఖర్చు అవుతుంది, అతను 3 రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నాడు, 15 రూపాయలకు అమ్ముతున్నాడు అని చెప్పాం, అవునా? కాబట్టి మార్కెట్లో దాని యొక్క వాల్యూ 15 రూపాయలు అని చెప్తున్నాం, అవునా? అయితే ఈ వస్తువు 12 రూపాయల స్థానంలో 15 రూపాయలు అయింది ఖర్చు, అతను ట్యాక్స్ అయితే కట్టాల్సిందే కదా గవర్నమెంట్కు. అప్పుడు దీన్ని అమ్ముకోవాలంటే అతనికి ఎంత రావాలి, 18 రూపాయలు రావాలి కదా. కానీ దానికి మార్కెట్లో వాల్యూ ఎంత ఉంది, 15 రూపాయలే ఉంది, అంతకంటే మించి కొనడానికి సిద్ధంగా లేరు ప్రజలు. కాబట్టి 15 రూపాయలు పెట్టి కొనడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు ప్రజలు, దాన్ని ఏమిటంటే మార్కెట్ ధర అంటాం. కానీ ఉత్పత్తిదారునికైతే 18 రూపాయలకు అమ్ముకుంటేనే గిట్టుబాటు అవ్వడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఉత్పత్తిని అతను ఏం చేస్తాడు, నిలుపుదల చేయటం జరుగుతుంది. అలాంటప్పుడు ఉత్పత్తిని నిలుపుదల చేసినప్పుడు ఏం ఏర్పడుతుందంటే, అలా ఉత్పత్తి నిలుపుదల చేసినప్పుడు ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని ముఖ్యమైన వస్తువుల విషయంలో సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఇతనికి ఏం చెప్తుంది, బాబు నీకు ఉత్పత్తి ఏం పెరిగిందంటున్నావు కదా, 3 రూపీస్ పెరిగిందంటున్నావు కదా, ఈ 3 రూపీస్ మేమిస్తాం, కానీ నువ్వు మార్కెట్లో ఎంత అమ్మాలి, 15 రూపాయలకే అమ్మాలి అని చెప్తున్నాడు. కాబట్టి మార్కెట్లో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, మార్కెట్లో దీన్ని 15 రూపాయలకు అమ్మాలి. కాబట్టి ఇక్కడ 3 రూపీస్ ఏదైతే గవర్నమెంట్ అతనికి చెల్లించిందో అది ఏం చేయాలా, 15 రూపాయలు రావాలంటే మినహాయించలేదు కదా. ఈ సబ్సిడీ ఏదైతే 3 రూపీస్ గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని మినహాయిస్తేనే కదా 15 రూపాయలు వచ్చేది, లేకుంటే 18 రూపాయలు వస్తుంది కదా. కాబట్టి మార్కెట్ ధరలలో ఒక వస్తువు విలువను గణించేటప్పుడు ప్రభుత్వానికి అతను చెల్లించే ట్యాక్సులు కలపబడతాయి. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇచ్చినట్లయితే సబ్సిడీ ఎప్పుడు ఇస్తుంది, ప్రైవేటు వ్యక్తులు భరించరాని స్థితిలో ఉత్పత్తి ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. యాక్చువల్గా గ్యాస్ సిలిండరు 400 లేదా 500 రూపాయలకు ఇస్తారా ఉత్పత్తిదారులు, ఇవ్వలేరు, ఎందుకంటే వారి గిట్టుబాటు కాదు. కానీ వారు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఆ డబ్బును, గవర్నమెంట్ నుంచి వసూలు చేస్తున్నారు. గవర్నమెంట్ నుండి ఆ సబ్సిడీని వాళ్ళు తీసేసుకొని 450 లేదా 500కు మార్కెట్లో సిలిండర్ను సప్లై చేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో సిలిండర్ ధర ఎంత ఉంది, 500 అనుకుందాం.
కానీ దానికి ఒరిజినల్గా అయ్యే వ్యయం ఎంత? 800 అనుకుందాం. అంటే 300 లెస్ అవుతుందా లేదా? మార్కెట్ ధరలు 500 అని మనం ఎలా చెప్తున్నాం? ఆ 300 మినహాయించబడితే కదా చెప్తుంది. కాబట్టి సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని మినహాయించడం జరుగుతుంది. చెల్లించబడిన పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయటం జరుగుతుంది. ఇలా మార్కెట్ ధరలలో ఒక వస్తువును గణించేటప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుందంటే పరోక్ష పన్నులు ఏమవుతాయి, సబ్సిడీలు ఏమవుతాయి అంటాడు. పరోక్ష పన్నులు ఏమవుతాయి అంటే కలపబడతాయి, సబ్సిడీలేమో మినహాయించబడతాయి అని మనం గుర్తుంచుకోవాలి. మినహాయించబడతాయి అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి క్వశ్చన్ ఏమడుతుందంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు కలుపబడేవి, మార్కెట్లోకి వస్తువు వచ్చిందంటే అది మనకు కొండ గుర్తు ఏంటంటే ట్యాక్స్ చెల్లించబడిందనే కదా కొండ గుర్తు. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్స్ చెల్లించబడింది కాబట్టి కలపబడతాయి. అలాగే ఇన్కేస్ సబ్సిడీలు ఏమైనా ఉన్నట్లయితే అవి మినహాయించబడతాయి. మనం ఎప్పుడు ఒకటే కొండ గుర్తు కలిగి ఉండాలి. ఏమిటంటే ఒకవేళ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ అయినాయి అంటే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అయిందంటే ఇది మైనస్ అవుతుందని కొండ గుర్తు కలిగి ఉండాలి. ఈ విధంగా జీడిపి మార్కెట్ ప్రైసెస్ను గణించేటప్పుడు మనం ఈ విధంగా పేర్కొనడం జరుగుతుంది. అలాగే జీడిపి ఫ్యాక్టర్ ప్రైసెస్, జీడిపి ఫ్యాక్టర్ ప్రైసెస్ గురించి మనం చూద్దాం. జీడిపి ఫ్యాక్టర్ ప్రైసెస్ కనుక్కున్నప్పుడు సేమ్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇక్కడ ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టర్ ప్రైస్ అంటే ఒక వస్తువు ఇంకా మార్కెట్లోకి రాలే కాబట్టి పన్నులు ఏముంటాయి, పన్నులు చెల్లించబడతాయా? చెల్లించబడవు కదా, ఎందుకంటే ఇంకా మార్కెట్లోకి వచ్చిన తర్వాత మాత్రం పన్ను చెల్లించబడుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, ఇంకా మార్కెట్లోకి వస్తువు రాలే, అలా మార్కెట్లోకి రాకుండా వస్తువు ఓన్లీ తయారై సిద్ధంగా ఉంది, దాన్ని మనం ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్ కాస్ట్ చెప్పేటప్పుడు ఈ యొక్క ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మినహాయించబడటం జరుగుతుంది. ఎందుకంటే ఇది చెల్లించబడలేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేయటం జరుగుతుంది. అలాగే సబ్సిడీలు ఏమవుతాయి, కలపబడటం జరుగుతుంది. ఎందువల్ల కలపబడతాయి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఏం చెప్పాను, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారునికి బర్డెన్ అయిపోయింది, ఎందుకంటే ఉత్పత్తి వ్యయం పెరిగి ఆ ఉత్పత్తిని తను చేయలేను అని నిర్ణయించుకున్నాడు. అటువంటి సమయంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, బాబు అది ప్రజాప్రాముఖ్యం కలిగిన వస్తువు కాబట్టి నువ్వు ఉత్పత్తి చేయి, ఆ బర్డెన్ ఏదైతే ఉందో అది మేము నీకు మేము చెల్లిస్తాం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తి కారక వ్యయం ఏమైంది, పెరిగింది. పెరిగిన వ్యయాన్ని ఎవరు భరిస్తున్నారు, గవర్నమెంట్ భరిస్తుంది. ఏ విధంగా భరిస్తుంది, సబ్సిడీ రూపంలో భరిస్తుంది. కాబట్టి సబ్సిడీని ఇక్కడ ఏం చేయాలా, ఒరిజినల్గా దాని వ్యయం ఎంత అయింది అని తెలుసుకోవాలంటే సబ్సిడీని కలపాలి కదా. ఇప్పుడే చెప్పాను మనం, సిలిండర్ ధర 800 అవుతుంది ఇది ఉత్పత్తి చేయడానికి, కానీ మార్కెట్లో దాన్ని 500 ఇస్తున్నారు, కానీ ఒరిజినల్గా దానికి ఉత్పత్తి చేయడానికి ఎంత వ్యయం అవుతుందని చెప్పాము, 800 అవుతుందని చెప్పాము. సో 800ను మనం ఏమంటాము, కారక ధర అంటాం. ఎందుకంటే అది ఉత్పత్తి చేయడానికి 800 వ్యయం అవుతుంది కాబట్టి. కానీ మార్కెట్లో 800 పెట్టి కొనడానికి ప్రజలు సిద్ధంగా లేదు, ఎందుకంటే అంత పెట్టి కొనడానికి ప్రజల ఆదాయ స్థాయి సహకరించడం లేదు కాబట్టి మార్కెట్లో 500 పెట్టే కొంటున్నారు. అవునా, 500 పెట్టే కొంటున్నారు కాబట్టి దాన్ని మార్కెట్ ధర అంటున్నాం. అవునా, మరి దాన్ని ఉత్పత్తి చేయడానికి ఎంత అవుతుందని చెప్పాము, 800 అవుతుందని చెప్పాం. మరి 800లో 500కి ఎంత యాడ్ అయింది, 300 యాడ్ అయింది. 300 యాడ్ అయిందా లేదా? ఈ 300 మనం ఏమంటున్నాం, సబ్సిడీ అంటున్నాం. ఈ సబ్సిడీ యాడ్ అయిందా తీసివేయబడిందా, యాడ్ అయింది. ఏ విషయంలో, కారక ధరల విషయంలో. కాబట్టి సబ్సిడీ అనేది కలపబడుతుంది, సబ్సిడీ అనేది కలపడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇతనికి ఈ వస్తువును ఉత్పత్తి చేయడానికి మొత్తము పన్నుతో కలిపి 18 రూపాయలు అవుతుంది. ఈ 3 రూపాయలు ఎక్సెస్ బేర్ చేయలేని కండిషన్లో ఈ 3 రూపాయలను గవర్నమెంటు ప్రొవైడ్ చేస్తుందని చెప్పాం. కాబట్టి కారక ధర ఎంత అవుతుంది, మొత్తం చూస్తే 12 రూపాయలు ప్లస్ 3 రూపాయలు. అవునా, 12 రూపాయలు గతంలో అయ్యేది, ఇప్పుడు 3 రూపాయలు ఎక్సెస్ అవుతుంది, దీన్నే కారక ధర అంటాం. అవునా, మరి 3 రూపాయలు ఎక్సెస్ని మనం కలుపుతూనే కదా ఇది 15 రూపాయలు అవుతుంది దీని యొక్క ధర అని, 15 రూపాయలు అవుతుంది, ఇంక 15 రూపాయలకి అమ్మితే ఏం లాభం వస్తుంది, ఏం లాభం రాదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 3 రూపాయలు అతనికి ఇస్తుంది. ఎందువలన, ఆ పెన్ను ధర అతను ఉత్పత్తి చేయడానికి 15 రూపాయలు అవుతుంది కాబట్టి 3 రూపాయలు అతనికి ఇస్తుంది. అతను ట్యాక్స్ కట్టి దీన్ని
₹15కి అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ₹3 తీసుకున్నప్పుడు అతనికి ఒరిజినల్గా కాస్ట్ ఎంత అయింది? పెన్ను కాస్ట్ 12 అయింది. కానీ ఒరిజినల్గా ఈ పెన్నును ఉత్పత్తి చేయడానికి ఎంత అయింది? వ్యయము 15 అయింది. దీన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ₹15 ఖర్చు అయింది మనం ఎలా చెప్తున్నాం? గవర్నమెంట్ ఇచ్చిన ఈ ₹3 కలుపుకోవటం వల్లనే కదా. కాబట్టి ఇక్కడ సబ్సిడీలు అనేవి కలుపబడుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనకు జాతీయ ఆదాయాన్ని మార్కెట్ ధరలో గణించేటప్పుడు పరోక్ష పన్నులు కలపబడతాయి, అలాగే జాతీయ ఆదాయాన్ని మార్కెట్ ధరలో గణించేటప్పుడు సబ్సిడీలను ఏం చేస్తారు? మినహాయించడం జరుగుతుంది. ఒకవేళ సబ్సిడీలను కలిపితే దాని యొక్క వాల్యూ ఎక్కువైపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం గ్యాస్ సిలిండర్ ధర 800 మార్కెట్లో 500 అని చెప్పాం, సబ్సిడీ 300 ఇస్తున్నారని చెప్పాం. ఈ 300 కూడా కలిపితే ఏమవుతుంది? మళ్ళీ 800 అవుతుంది. కానీ మార్కెట్లో 800 పెట్టి కొనడానికి సిద్ధంగా లేరే, 500 పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 500 మనం ఎలా చెప్తున్నాం? సబ్సిడీ 300 ఏదైతే ఉందో దాన్ని తీసివేయటం వలన 500 అని చెప్తున్నాం, అంతే కదా. కాబట్టి మార్కెట్ ధరలలో పరోక్ష పన్నులు కలపబడతాయి, సబ్సిడీలు మినహాయించబడతాయి. అలాగే కారక ధరలలో ఇది ఇంకా మార్కెట్లోకి వెళ్ళలేదు కాబట్టి పరోక్ష పన్నులు మినహాయించబడతాయి. మార్కెట్లో దాని విలువ పెరిగింది కాబట్టి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ద్వారా అతను పొందుకుంటున్నాడు కాబట్టి అది కలపబడటం జరుగుతుంది. సబ్సిడీ కలపబడుతుంది, అలాగే పరోక్ష పన్నులు మినహాయించబడతాయి కారక ధరల విషయంలో. ఈ విధంగా మార్కెట్ ధరలు కారక ధరలు రెండు రకాలుగా ఈ కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలను ఏమని పిలుస్తారంటే, ఈ రెండింటిని నికర పరోక్ష పన్నులు అంటాం. దీన్ని మనం నెట్ ఐటీ అంటాం, నెట్ ఐటీ అంటాం. నికర పరోక్ష పన్నులు దీన్ని నెట్ ఐటీ అంటాం అన్నమాట. ఇది ఈ పరోక్ష పన్నుకు మరియు సబ్సిడీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నికర పరోక్ష పన్నులుగా పిలవటం జరుగుతుంది. ఈ విధంగా ఈ నికర పరోక్ష పన్నులు ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ చేసి ఒక వస్తువు యొక్క ధరను మార్కెట్ ధరలో ఇంత ఉంది లేదా కారక ధరలో ఇంత ఉంది అని గణించి చెప్పటం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ మరలా మార్కెట్ ధరలలో మరియు కారక ధరలలో మనం ప్రత్యేకంగా మరలా అధ్యయనం చేసి చూడాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి మన క్వశ్చన్ ఏంటంటే, మార్కెట్ ధరలో ఒక వస్తువు విలువను మనం చెప్పేటప్పుడు పరోక్ష పన్నులు కలపబడతాయి, సబ్సిడీలు మినహాయించబడతాయి, అలాగే కారక ధరలలో జాతీయ ఆదాయాన్ని మనం గణించేటప్పుడు పరోక్ష పన్నులు మినహాయించబడతాయి, సబ్సిడీలు కలుపబడతాయి అని గుర్తుంచుకోవాలా. ఈ విధంగా మనము జాతీయ ఆదాయాన్ని మార్కెట్ ధరల ఆధారంగా కారక ధరల ఆధారంగా గణించడం జరుగుతుంది. ఈ రెండింటి మధ్యను వ్యత్యాసాన్ని నికర పరోక్ష పన్నులు లేదా నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలవటం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని మనం ఇప్పుడు చూసాం కదా, ఇది మార్కెట్ ధరలలో మరియు కారక ధరలలో ఏ విధంగా కౌంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వరుసగా ఈ 4 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, ఈ 4 కాన్సెప్ట్స్ను మార్కెట్ ధరలో చూడాలా మరియు కారక ధరలలో కూడా చూడాలి. మన క్వశ్చన్స్ రకరకాలుగా అడగటానికి అవకాశం. ముందుగా ఇప్పుడు మనం చూసాం కదా, జిఎన్పి మార్కెట్ ప్రైసెస్, జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ మనం ఏ విధంగా చూసాం? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఐటీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అని చూసాం. అలాగే జీడిపి జీడిపి సరేమా ఇది మనం ఇది జీడిపి జీడిపి మార్కెట్ ప్రైసెస్ను మనం ఈ విధంగా చూసాం. తర్వాత
జిఎన్పి మార్కెట్ ప్రైసెస్. జిఎన్పి మార్కెట్ ప్రైసెస్లో మనకి యాడ్ అయ్యేది ఏముంటుంది, సేమ్ జీడిపి మార్కెట్ ప్రైసెస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైసెస్కు ఈ ఈక్వేషన్ వేసారు. ఇక్కడ ఏంటి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఫర్ మార్కెట్ ప్రైసెస్. మనం గతంలో చెప్పాం డి అంటే డొమెస్టిక్, ఎన్ అంటే నేషనల్ అని. ఇందులోనేమో ఇతర దేశాలకు చెందిన ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం కలుస్తుంది, ఇందులోనేమో ఓన్లీ దేశీయంగా ఉన్న ఆదాయం మాత్రమే కలుస్తుంది అని చెప్పాం. కాబట్టి ఈ దేశీయంగా ఉన్న ఆదాయానికి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది నేషనల్ కాబట్టి ఎన్ఎఫ్ఐఏని యాడ్ చేస్తున్నాం. ఇదివరకు అర్థమైంది. తర్వాత మార్కెట్ ప్రైసెస్ కదా మనం కౌంట్ చేస్తుంది, మార్కెట్ ప్రైసెస్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమవుతాయి, ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, పరోక్ష పన్నులు చెల్లించబడి ఉంటాయి కదా, కాబట్టి పరోక్ష పన్నులను మనం యాడ్ చేస్తున్నాం. అలాగే సబ్సిడీలను మినహాయిస్తూ ఉన్నాం, ఎందుకంటే సబ్సిడీని మనం మినహాయిస్తేనే ఒరిజినల్గా మార్కెట్లో ఇంత రేటు దానికి ఉంది అని మనం చెప్పగలం. ఇప్పుడు ఉదాహరణకు మనం గ్యాస్ సిలిండర్ ధర 500 అని చెప్పాం, ఈ 500 ధరకు యాక్చువల్గా గవర్నమెంట్ 300 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అనుకుందాం. సో ఆ 300 మినహాయించగా దాని ధర మార్కెట్లో 500 అని చెప్తున్నాం. అందుకే సబ్సిడీలను మార్కెట్ ధరలు గణించేటప్పుడు మినహాయించడం జరుగుతుంది. అలా దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు, ఇంకా జీడిపి మార్కెట్ ప్రైసెస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని, ఈ నెట్ ఐటెం రాసుకోవచ్చు కదా, నెట్ ఐటెం రాసుకో, ఎందుకంటే ఈ నికర పరోక్ష పన్నులు అనేవి ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి. ఇందులో మార్కెట్ ప్రైసెస్ని మనం గణించేటప్పుడు ఇన్కేస్ సర్ప్లస్ కింద ఉంటే ఏది ట్యాక్సెస్లో దీన్ని ఈ రెండిట్లో మినహాయింపులో ఈ పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు మనము కౌంట్ చేసేటప్పుడు సర్ప్లస్ కింద ఉన్నట్లయితే అది ఇందులో యాడ్ అవ్వటం జరుగుతుంది మార్కెట్ ప్రైసెస్లో. అలా ఇట్లా కూడా రాసుకోవచ్చు. లేదా ఇంకా ఈ ఎన్ఎఫ్ఐఏ ఉంది, ఈ ఎన్ఎఫ్ఐఏ 0 ఉంది అని అంటాడు, అప్పుడు వాట్ అబౌట్ జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ అండ్ జీడిపి మార్కెట్ ప్రైసెస్? జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు జీడిపి మార్కెట్ ప్రైసెస్, ఎందువలన ఇది 0 ఉన్నట్లయితే. ఒకవేళ ఇది ధనాత్మకం ఉంది అనుకుందాం, అప్పుడు జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ గ్రేటర్ దాన్ జీడిపి మార్కెట్ ప్రైసెస్. ఇది ఒకవేళ ఋణాత్మకం ఉంది అనుకుందాం, అంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, అప్పుడు జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ ఈజ్ లెస్ దాన్ జీడిపి మార్కెట్ ప్రైసెస్ అని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా జిఎన్పి మార్కెట్ ప్రైసెస్ను ఈ విధంగా కౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా నెక్స్ట్ ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్, ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్ని ఏ విధంగా గణిస్తాం? ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు జీడిపి మార్కెట్ ప్రైసెస్ మైనస్ డిప్రిసియేషన్. మైనస్ తరుగుదల అని రాయొచ్చు కదా. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిసియేషన్. మనం ఇంతకుముందు ఏం చెప్పాము, ఎన్డిపి కనుక్కోవాలంటే జీడిపిలో నుండి తరుగుదల తీసివేయాలని చెప్పాము. ఇక్కడ ఏం కౌంట్ చేస్తున్నాం, మార్కెట్ ప్రైసెస్ని కౌంట్ చేస్తున్నాం. ఎన్డిపి మార్కెట్ ప్రైస్లో ఎంత అని మనం కౌంట్ చేయాలంటే జీడిపి మార్కెట్ ప్రైసెస్లో
నుండి తరుగుదలను మనం మినహాయించగా వచ్చేదే ఎన్డీపీ మార్కెట్ ప్రైసెస్. దీన్ని మనం తరుగుదలను ఇంకే విధంగా రాసుకోవచ్చు, ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ అని కూడా రాసుకోవచ్చు, స్థిర మూలధన వినియోగము. ఈ విధంగా మనము రాయొచ్చు. అలాగే జీడీపీ మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు ఎన్డీపీ మార్కెట్ ప్రైసెస్ ప్లస్ డిప్రిషియేషన్ రాసుకోవచ్చు కదా. జీడీపీ మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్ ప్లస్ డిప్రిసియేషన్ తరుగుదల. అంటే ఈ తరుగుదల కలిపి ఉన్న వాల్యూని మనం జీడిపి అంటాం. ఇక్కడేంటి, మనము నికర దేశీయ ఉత్పత్తి మార్కెట్ ధరలో కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ తరుగుదల మినహాయించబడుతుంది. కానీ ఇక్కడేంటి, స్థూల దేశీయ ఉత్పత్తిని మార్కెట్ ధరలో కౌంట్ చేస్తున్నాం. అంటే తరుగుదల కలిసి ఉంటుంది కదా, ఎందులో కలిసి ఉంటుంది, ఈ యొక్క ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైసెస్లో తరుగుదల కలిసి ఉంటుంది. కాబట్టి మనం జీడిపి మార్కెట్ ప్రైసెస్ ఈక్వల్ టు ఎన్డిపి మార్కెట్ ప్రైసెస్ డిగా రాసుకోవచ్చు అన్నమాట.